స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల దుస్థితి నేడు చూస్తే జాలి కలగక మానదు. పేరుకు మాత్రం సమరయోధులు కానీ మన అధికారులకు నాయకులకు మాత్రం కనీసం చీమ కొట్టినట్టుగా కూడా ఉండడం లేదు. దేశం కోసం ప్రజల కోసం తమ ప్రాణాలను జీవితాలను పణంగా పెట్టిన సమరయోధుల విగ్రహాలకు నిలువ నీడ కూడా లేకుండా పోతుంది. ప్రతి సంవత్సరం సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసేందుకు ఉవ్విళ్ళూరే నాయకులకు కానీ అధికారులు కానీ వారి విగ్రహాలు మిగిలిన సమయంలో ఎలాంటి దుస్థితిలో ఉంటున్నాయో వారికి కనీసం గుర్తుకు కూడా రావడం లేదు. చుట్టూ చెట్లు, చేమలు, కొమ్మలు, పక్షులు వేసే మలినాలతో ఉన్న వీటి గురించి కనీసం కార్పొరేషన్ అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. సందట్లో సమారాధన అంటూ కొంతమంది చిరు వ్యాపారులు ఈ విగ్రహాలకు తమ వ్యాపారం కోసం బంధనాలను ఏర్పాటు చేసుకుంటున్న అధికారులు మాత్రం తమకు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. పాపం ఈ కోవలకే చెందిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం నేటి దుస్థితి చూస్తే జాలి కలగక మానదు. మార్కెట్ సమీపంలో మైనారిటీ వెల్ఫేర్ డే సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పట్టిన దుస్థితి చూస్తే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అధికారులు మాత్రం నాయకుల జయంతులకు, వర్ధంతులకు మాత్రం విగ్రహాలకు దండలు వేసి తమ నాయకత్వ లక్షణాలను చూపడమే కాకుండా వారిపై ఇప్పటికైనా దేశభక్తి చూపాలని అధికారులను, నాయకులను, ప్రజలను కోరుతున్నారు.